హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ పటిల్ ఛానల్. నేను చేస్తున్న కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ బటన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే, ధరణి వెబ్సైట్లో లేటెస్ట్గా ఇంకొక అప్డేట్ వచ్చిందనమాట. అదేమిటంటే, మీరు మీ భూమికి సంబంధించిన ఈసీ వివరాలు అంటే దాని క్రయ విక్రయ వివరాలు ఆన్లైన్లో మనమే స్వయంగా చూసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ ఇవాళే వచ్చింది ధరణిలో. అది ఎలా తెలుసుకోవచ్చో నేను వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా మీరు మీ బ్రౌజర్లో ధరణి సైట్ ను ఓపెన్ చేయండి. ఇక్కడ అగ్రికల్చర్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు కొత్తగా ఓపెన్ చేస్తే సైట్ ను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, ఇప్పుడు లాగిన్ అవుతాను. ఇది ధరణి వెబ్సైట్ అనమాట. ఇందులో ఇక్కడ చూడండి, ఇక్కడ కొత్తగా మనకి ఏం కనిపిస్తుంది చూడండి, ఇక్కడ సర్చ్ ఈసీ డీటెయిల్స్ అని చెప్పి కనిపిస్తుంది. ఇది కొత్తగా వచ్చిన ఆప్షన్. అంటే కొత్తగా ధరణి సైట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత జరిగిన క్రయ విక్రయ వివరాలు ఇందులో ఉంటాయి అనమాట. ఎవరు అమ్మారు, ఎప్పుడు అమ్మారు మరియు ఎవరు కొన్నారనే డీటెయిల్స్ వివరాలు ఇందులో ఉంటాయి అనమాట. మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఉంది. ఈ క్యాప్చర్ కోడ్ ను క్లిక్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ అనే బటన్ ఉంది. ఈ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ ను తిరిగి ఎంటర్ చేయండి. ఇక్కడ వాలిడేట్ ఓటీపీ అనే బటన్ ఉంది. ఈ బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. మనకు సైట్ లాగిన్ అవుతుంది అనమాట. యువర్ ఓటీపీ హాస్ బిన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, ఓకే అనండి. ఇక్కడ చూడండి, ధరణి సైట్ ఓపెన్ అయింది అనమాట. ఇందులో కొత్తగా వచ్చిన ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ చూడండి సర్చ్ ఈసీ డీటెయిల్స్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో ధరణి సైట్ అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన క్రయ విక్రయ వివరాలు, కొన్న వారి పేరు మరియు అమ్మిన వారి పేరు మరియు ఎంత విస్తీర్ణం ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ డేటు ఇక్కడ ఉంటుంది అనమాట. ధరణి సైట్ కన్నా ముందు జరిగిన ట్రాన్సాక్షన్ వివరాలు అంటే రిజిస్ట్రేషన్ సైట్ నుంచి మీరు ఈసీని తీసుకోవచ్చు లేదా మీ సేవలో తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ముందుగా ఒక డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా తెలుసుకోవచ్చు అనేది. తర్వాత మీ యొక్క మండలిని సెలెక్ట్ చేసుకోండి. విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. విలేజ్ అయిన తర్వాత ఏ సర్వే నెంబర్ లో అయితే మీరు ఈసీ వివరాలు చూడాలనుకుంటున్నారో ఆ సర్వే నెంబర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ ఈసీ డీటెయిల్స్ అనే బటన్ ఉంది. ఈ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబరెన్స్ ఆన్ ప్రాపర్టీ అనమాట. ఈ ధరణి సైట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ ఈ సర్వే నెంబర్ మీద ట్రాన్సాక్షన్ జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది చూడండి. ఇక్కడ ఎవరి పేరు మీద అయితే కొన్నారో వారి వివరాలు ఉంటాయన్నమాట. ముందుగా డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాపర్టీ అని చెప్పేసి ఎవరు కొన్నారు, ఆ పట్టాదారు పేరు, ఖాతా నంబరు, సర్వే నంబరు మరియు ఎంత విస్తీర్ణం కొన్నారు, ఆ విస్తీర్ణం, పాస్బుక్ నంబరు, ఇక్కడ ట్రాన్సాక్షన్ డేటు, అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ పార్టీస్ అంటే ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు, ఇక్కడ గిఫ్ట్ జరిగినట్టుంది ట్రాన్సాక్షన్, వారిద్దరి పేర్లు, అలాగే ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ సంబంధించి సర్వే నంబరు, ఎక్స్టెంట్, 10 గుంటల ఎక్స్టెంట్ ఉందన్నమాట. ఇది జనగామ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జరిగింది. దీనికి సంబంధించి డాక్యుమెంట్ నంబర్ కూడా ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ సైట్ లో ఈ వివరాలు ఎప్పటి నుంచి అందుబాటులో ఉన్నాయంటే 29 అక్టోబర్ 2020 తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్స్ వివరాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. దానికన్నా ముందు ట్రాన్సాక్షన్స్ వివరాలు, ఈసీ వివరాలు కావాలంటే మీరు రిజిస్ట్రేషన్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీ సేవలో తీసుకోవచ్చు. పీడిఎఫ్ ఐకాన్ ఉంది. ఈ ఐకాన్ ద్వారా మీరు ఈ డాక్యుమెంట్ ను డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఒక సర్వే నంబర్ సంబంధించిన భూమిలో ట్రాన్సాక్షన్స్ అంటే అమ్మిన వారి పేరు, కొన్న వారి పేరు ఇలా తెలుసుకోవచ్చు అనమాట. దీన్నే ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ కూడా అని అంటారు. ఇలా మీరు ఆన్లైన్ లో ఒక భూమికి సంబంధించిన ఇన్కంబరెన్స్ వివరాలు చూసుకోవచ్చు. ఇది లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.